హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీ వైజాగ్ పిల్ల మాలిని. ఈరోజు నేను మీకు ఇడ్లీ పిండితో గుంట పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇదే ప్రాసెస్ మీరు దోశపిండితో కానీ బొంబాయిరవ్వతో కానీ చేసుకున్నా చాలా టేస్టీగా వస్తాయి. ఈరోజు అయితే మనం ఇడ్లీ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. నేను ముందుగానే ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 చిల్లీస్ని కూడా చాప్ చేసి పెట్టుకున్నాను. కొంచెం స్పైసీ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఇప్పుడు పోపే వేసుకోవడానికి ఒక 3 టేబుల్ స్పూన్స్ ప్యాన్లో యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని పోపు రెడీ చేసుకుందాం. ఇలా శనగపప్పు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండి. ఆ గుంట పొంగనాల్లో మధ్య మధ్యలో తగులుతుంటే క్రంచీ క్రంచీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ చిల్లీని కూడా యాడ్ చేసేసుకుందాం. ఆనియన్ మరి బ్రౌన్గా ఏమీ ఫ్రై అవ్వక్కర్లేదండి, జస్ట్ ట్రాన్స్పరెన్సీ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు కావాలంటే వేసుకోవచ్చు అండి, లేకపోతే లేదు. నేను జస్ట్ ఆ కలర్ అండ్ పసుపు టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్దీ కూడా. సో పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇవి కొంచెం ట్రాన్స్పరెన్సీ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎంతో టైం పట్టదండి, ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. ఇలా ఫ్రై అయిన ఈ ఆనియన్ని మనం ఇడ్లీ పిండిలో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో నేను ఒక 1/2 లెమన్ని యాడ్ చేసుకుంటున్నానండి. లెమన్ ఎందుకంటే గుంట పొంగనాలు కొంచెం పుల్లు పుల్లుగా తగులుతుంటే చాలా బాగుంటాయి. నాకైతే అలా ఇస్తాము, లేదంటే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. అలా కూడా కాదు అనుకుంటే మనం రేపు గుంట పొంగనాలు వేసుకుంటున్నామంటే ఈ ముందు రోజు నైట్ ఇడ్లీ పిండిని బయట వదిలేసుకుంటే అది న్యాచురల్గానే పులుస్తుంది. అలా కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మనం లెమన్ కన్నా అలా న్యాచురల్గా పులిచింది ఇంకా చాలా బాగా వస్తాయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎలా కలుపుకున్నానో ఇలా కలుపుకొని మనం పొయ్యి మీద గుంట పొంగనాల ప్యాన్ని హీట్ చేసుకుందాం. హీట్ చేసుకొని ఇలా ఆయిల్ నేను చూపించినట్టు వేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ పట్టదండి, ఇది చాలా లైట్గా ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటున్నాం అంతే, అది కూడా అంటుకోకుండా రావడానికి. ఇప్పుడు నేను స్ప్రెడ్ చేస్తున్నట్టు స్ప్రెడ్ చేయండి, ఎందుకంటే అవి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న ఆ ఇడ్లీ పిండిని ఆ గుంట పొంగనాల ప్యాన్లో కొంచెం కొంచెం వేసుకుందాం. ఇలా గుంట పొంగనాలు ప్యాన్లో మనం ఇడ్లీ పిండిని ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో, హైలో మాత్రం పెట్టకండి, ఎందుకంటే ముందుగా మాడిపోతాయి, లోపలేమో పిండి అలానే ఉండిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవెంతోసేపు పట్టమండి, ఒక 5-10 మినిట్స్ సరిపోతుంది మొత్తం ఉడకడానికి. ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకుంటే ఇంకో సైడ్ ఫోక్తో కానీ మనం గుంట పొంగనాలు స్టిక్లా ఉంటుందండి, టూత్ పిక్ ఎలా ఉంటుందో అలాగా దాంతో కానీ ఇలా మనం టర్న్ చేసుకుంటే ఈజీగా టర్న్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మనం ముందే కొంచెం ఆయిల్ అప్లై చేసాం కనుక. ఇంకో 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మన గుంట పొంగనాలు రెడీ అయిపోతాయి. ఎంతో టేస్టీగా కొంచెం పుల్ల పుల్లగా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ వైజాగ్ పిల్ల మాలిని. థ్యాంక్ యూ.